దగ్గరో తెలియటానికి 800 కిలోమీటర్ల జర్నీతో పాటు 1.5 సంవత్సరం కొంచెం చూడాల్సి వచ్చింది. నువ్వు చేసిన పనికి ఏ అమ్మాయిని కోసం రాదు. అలాంటిది డాక్టర్ నీకోసం వస్తుందా? రాదు. అంత మాట అనకండి సార్. ఇప్పుడు దాకా తను రాకపోతే నేను చచ్చిపోతానన్న ఆలోచన మాత్రమే ఉంది. ఇంకొకసారి తను రాదు అన్న మాట వినిపిస్తే మిమ్మల్ని చంపేయాలనే ఆలోచన చాలా బలంగా అనిపిస్తుంది. దయచేసి చంపించద్దు సార్. ముజే మారేగా తుమారి జోక్ సున్కర్ ఇంకో భీ హసీ ఆ రహీ హై. ఇందాకేమన్నారు? తను రాదన్నారుగా, మళ్ళీ చెప్పండి సార్ ప్లీజ్. రాదని చెప్తున్నాను కదా సార్. థ్యాంక్ యూ సార్. తను ఖచ్చితంగా వచ్చింది. థ్యాంక్ యూ సార్. నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. నువ్వు చెప్పేదాన్ని నేను కన్విన్స్ అవును. వర్కౌట్ అవుతా. లెట్స్ బ్రేకప్ అయ్యు. Where are you? Ah! Ah!
saving me. తిన్నగా ఇంటికి రాకుండా లే, ఎవరో ఫ్రెండ్ని కలిసి వస్తానని గానీ ఈయన తలాడించడమేంటో. ఇంట్లో నేను ఒకదాన్ని ఉన్నాను, నాకు చెప్పాలన్న జ్ఞానం ఎనకు లేదు, కనీసం ఫోన్ చేసి తగలడాలన్న ఇంగితం దారికి లేదు. నన్ను మాట్లాడించొద్దు, రాగానే దాని పెళ్లి విషయం తేల్చేయండి చెప్తున్నా. దాని పెళ్లి దాని ఇష్టమని నువ్వే చెప్పావు కదే. బుద్ధి గడ్డి తిని చెప్పాను సరేనా, పెద్దదాన్ని మీ వైపు వాళ్ళకి ఇచ్చేసారుగా, ఇప్పుడు వైశాల్ని మా వెంకట్రావు అనే కొడుకు ఇచ్చేసాడమే. వచ్చే నెల నా మేనల్లుడు అమెరికా నుంచి వస్తున్నాడు. ఎవడు? అచ్చుతురావులింగ ఉన్నా చచ్చినా చేసుకోదు, రాసుకో. సరే.